పొడి చేస్తారా ఏంటి? నీ మొహం కానీ నీ నాట్యం ఏ నాట్యం? నీ కార్యక్రమం నాట్యం తండ్రి. నీ నాట్యం కొంచెం గమనించబడ్డ కీర్మం అన్నమాట. అంతే కాదు సంగు, ఆ కీలు బొమ్మకు అప్పుడే రంగు కూడా చాలా వరకు మార్చిపోయింది. ఇక అంతే కాదు, కీలు బొమ్మతో ఆడుకోలేదు. నువ్వు మానవుడు రాక్షసుడా?
మల్లెపువే వాడు కొట్టిన నేను నిర్మాణంలో పట్టించుకోవడానికి నేనేమి
మా మదరమ్మ తప్పని ఒక్కరాన్ని ఆస్వాదించాలనుకుంటున్నావు కదూ పొరపాటు. సంగు ఏదైతేగా ఉన్న పుష్ప మాధుర్యంతోనే సంతృప్తి పడుతున్నా సంగు. నా దృష్టిలో పడకముందు నీవు మహాప్రతిభటే. నీ కాలు పట్టుకుంటే ద్వాపర శ్రీకృష్ణుడు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? నేను భక్తుణ్ణి. అది ద్వాపరి కలియుగం. అయితే నా కళ్యాణం చెప్తావా? కలియుగం ద్వాపరియుగం అన్ని యుగాల్లో కంటే ప్రశస్తమైనది ఈ కలియుగం. అలాంటి కలియుగం